హలో ఎవ్రీవన్, ఈరోజు ఈ వీడియోలో మనం ఫ్యూచర్లో ఎంతో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయబోతున్న ఒక టెక్నాలజీ గురించి తెలుసుకోబోతున్నాం. సో లేట్ చేయకుండా మనం మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజానుస్ క్రియేషన్స్. దెర్ ఇస్ ప్లెంటీ ఆఫ్ రూమ్ ఎట్ ద బాటమ్. కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఫిజిసిస్ట్ అయిన రిచర్డ్ ఫెన్మ్యాన్ మాట్లాడిన మాటలు అక్కడి ఉన్న సైంటిస్టులలో ఆశ్చర్యాన్ని మరియు ఆసక్తిని కలిగించాయి. మనం ఒక యాటమ్ మరియు మాలిక్యులర్ లెవెల్లో పదార్థాలను మనకు అనుకూలంగా మార్చగలిగితే ఎన్నో అద్భుతాలను చేయవచ్చు అంటూ ఒక కొత్త ఆలోచనకు, టెక్నాలజీ డెవలప్మెంట్కు తెరతీశారు. ఆ టెక్నాలజీ అండ్ ఫ్యూచర్లో అది చేసే మిరాకిల్స్ను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. చార్లెస్ బాబేజ్ కంప్యూటర్ను తయారు చేసినప్పుడు అది ఒక రూమ్ సైజులో ఉండేది. ఇన్ఫ్యాక్ట్ ఎడిసిన్ తయారు చేసిన బల్బు నుండి జాన్ గూటెన్బర్గ్ తయారు చేసిన ప్రింటింగ్ మిషన్ వరకు అన్నీ ఒక రూమ్ సైజులో లేదా చాలా ఎక్కువ ప్లేస్ను ఆక్రమించేవి. కంప్యూటర్ను తయారు చేసిన కొత్తలో వ్యాక్యూమ్ ట్యూబ్స్ను వాడేవారు. ఈ వ్యాక్యూమ్ ట్యూబ్స్ ప్లేస్, కాంప్లెక్సిటీ అండ్ కాస్ట్ కూడా ఎక్కువ ఉండేవి. వీటిని ఎలా సాల్వ్ చేయాలి అని అనుకునే టైంలో ట్రాన్సిస్టర్ను కనుగొన్నారు. ఈ ట్రాన్సిస్టర్ రాకతో ఎలక్ట్రానిక్ ప్రపంచానికి ఒక కొత్త మార్పు వచ్చింది. రూమ్ సైజులో ఉన్న కంప్యూటర్ను టేబుల్ సైజ్కు ట్రాన్సిస్టర్ కంప్రెస్ చేసింది. దీని తర్వాత వచ్చిన ఐసీస్, మైక్రోప్రాసెసర్స్, ఇప్పుడు ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంప్యూటర్ సైజ్ను గణనీయంగా తగ్గించేశాయి, స్పీడ్ అండ్ అక్యురసీని పెంచాయి. మీరు ఒకటి నోటీస్ చేశారా? ఇక్కడ నేను ఎక్కువ సైజ్ అండ్ అక్యురసీ గురించి మాట్లాడాను. ఎస్, సైజ్ని దృష్టిలో పెట్టుకుంటే ఈ జనరేషన్లో మోస్ట్ యూజ్ఫుల్ టెక్నాలజీగా పాపులర్ అయింది నానోటెక్నాలజీ. అసలు ఏంటి ఈ నానోటెక్నాలజీ? కొంచెం బ్రీఫ్గా చెప్తాను. నానో అంటే 10⁻⁹. దీని వాల్యూ 0.801. ఇంకా ఈజీగా చెప్పాలంటే మన ఒక్క తల వెంట్రుక సైజ్ 80,000 నుంచి 1,00,000 నానోమీటర్స్ ఉంటుంది. మన డిఎన్ఏ 2.5 నానోమీటర్స్ ఉంటుంది. యాటమ్ సైజ్ 0.1 నుండి 0.5 నానోమీటర్స్ ఉంటుంది. అంటే అర్థం చేసుకోవచ్చు, నానో స్కేల్ని యూజ్ చేసి ఎంత తక్కువ చిన్న వాటిని మనం మెజర్ చేస్తామో. 1959లో రిచర్డ్ ఈ టెక్నాలజీని డెవలప్ చేయటం కోసం 10 సంవత్సరాలు కష్టపడ్డాడు. ఈ నానో స్కేల్ను నానోమీటర్స్లో కొలుస్తారు. మన చుట్టూ ఉన్న ప్రతి వస్తువు, నీళ్లు, వేసుకునే బట్టలు, తినే ఫుడ్, ఇలా అన్నీ చిన్న చిన్న ఆటమ్స్తో తయారు అయినవే. ఇలా ఉన్న ఆటమ్ గ్రూప్స్ను మనకు నచ్చినట్లుగా, అవసరమైన విధంగా మార్చి వాటిని మనకు ఉపయోగపడేలా చేయాలంటే ముందు వాటి ప్రాపర్టీస్ను అనలైజ్ చేయాలి. మరి అంత చిన్న వాటిని ఎలా చూడగలం అంటే, వీటి కోసం ప్రత్యేకంగా తయారు చేసిన అటామిక్ ఫోర్స్ మైక్రోస్కోప్, స్కానింగ్ టనలింగ్ మైక్రోస్కోప్ లాంటి అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ ఉన్నాయి. ఈ నానో టెక్నాలజీలో 1 నానోమీటర్ నుంచి 100 నానోమీటర్ స్కేల్లో ఉన్న మాలిక్యూల్స్లో మెటీరియల్స్ను చేంజ్ చేసి ఒక కొత్త ప్రాపర్టీస్ ఉన్న మెటీరియల్ను తయారు చేస్తారు. అసలు ఈ నానో టెక్నాలజీ వల్ల నార్మల్ పీపుల్కి ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో ఇప్పుడు మనం చూద్దాం. కార్బన్ ఆటమ్స్ ద్వారా సైంటిస్టులు కార్బన్ నానో ట్యూబ్స్ను తయారు చేశారు. ఇదే కాకుండా కార్బన్ ఫైబర్, పాలిమెట్రిక్ మాలిక్యులర్ కోటింగ్ని కార్బన్ మెటీరియల్స్తో తయారు చేస్తారు. వీటిని మనం రోజు చూసే సిగ్నల్ టవర్స్లోను, బ్యాటరీస్లోను యూస్ చేస్తారు. ఈ ప్రాపర్టీస్ను ఉపయోగించి బంగారం, వెండి, ఐరన్ ఇలా కొన్ని ఎలిమెంట్స్లోని ఆటమ్స్ని వాడి నానో మెటీరియల్స్ను తయారు చేస్తారు. గోల్డ్ని ఉపయోగించి బాడీలో ఉన్న ట్యూమర్స్ అండ్ అదర్ క్యాన్సర్ డిసీజెస్ను తగ్గిస్తారు. ఈ మెటీరియల్స్లో ఉండే ఆటమ్స్ అరేంజ్మెంట్ వల్ల వీటిని లైట్ వెయిట్గా అండ్ ఫ్లెక్సిబుల్గా తయారు చేయవచ్చు. వీటి ఉపయోగం ఎంత పెరిగితే మనం వాడే వస్తువుల సైజ్ అంత తగ్గి వాటి పనితీరు మరింత పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఐసీ చిప్లో 50 crore+ ట్రాన్సిస్టర్స్ ఉంటాయి. ఇన్ని ట్రాన్సిస్టర్స్ ఉన్న ఒక ఐసీ చిప్ ఒక బియ్యపు గింజ సైజులో ఉంటుంది. దీనిని బట్టి మనం ఇమాజిన్ చేయవచ్చు నెక్స్ట్ జనరేషన్లో నానో టెక్నాలజీ ఎంత ఇంపార్టెంట్ రోల్ని కలిగి ఉంటుందో. కార్, బైక్
ఇలా ఆటోమొబైల్స్లో వాడే ఫ్యూయల్స్ అయిన పెట్రోల్ అండ్ డీజిల్ హైడ్రోకార్బన్స్తో తయారు అవుతాయి. కానీ ఈ ఫ్యూయల్స్లో వేరే వేరే పదార్థాలు అంటే పెట్రోల్లో కిరోసిన్ అండ్ వాటర్ని కలుపుతున్నారు. దీనివల్ల వెహికల్స్ యొక్క మైలేజ్ అండ్ లైఫ్ టైం తగ్గిపోతుంది. నానో టెక్నాలజీ ద్వారా తయారు చేసిన కొన్ని పదార్థాలను ఈ ఫ్యూయల్లో కలిపితే ఆ ఇంప్యూరిటీస్ను వేరు చేసి ఫ్యూయల్ను కంప్లీట్గా హైడ్రోకార్బన్స్తో ఉండేలా చూస్తుంది. దీనివల్ల వెహికల్ యొక్క లైఫ్ టైం అండ్ మైలేజ్ పెరుగుతాయి. మన బాడీలో ఏదైనా ఆర్గాన్ పాడైపోతే దానిని ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆర్ ఆర్టిఫిషియల్ ఇంప్లాంటేషన్ సర్జరీ ద్వారా ఒక కొత్త ఆర్గాన్తో రీప్లేస్ చేస్తాం. కానీ నానో టెక్నాలజీ ద్వారా మనం ఎటువంటి ఆపరేషన్ ఆర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయకుండానే మన బాడీలో డ్యామేజ్ అయిన టిష్యూని రిపేర్ చేయవచ్చు. నానో టెక్నాలజీని వాడి ప్రకృతిలో దొరికే బొగ్గు ద్వారా ఫ్యూయల్ను తయారు చేస్తే దాని కాస్ట్ తగ్గి ఎఫిషియన్సీ మరింత పెరుగుతుంది. ఇప్పుడు వాడే బొగ్గు కన్నా తక్కువ మొత్తంలో కోల్ను వాడి ఎక్కువ ప్రొడక్షన్ను పొందవచ్చు. నానో టెక్నాలజీ వ్యవసాయ రంగంలో కూడా ఉపయోగపడుతోంది. నానో స్కేల్లో ఉండే పెస్టిసైడ్స్ ఏ ప్రాంతంలో మొక్కలను పాడు చేసే కీటకాలు ఉన్నాయో చూసి వాటిని చంపేస్తాయి. ఇలా అధిక దిగుబడి వస్తుంది. నానో పార్టికల్స్ ద్వారా తయారైన మెటీరియల్ను మనం వాడే పనిముట్లు, గ్లవ్స్, షూస్ మీద స్ప్రే చేయటం వల్ల వాటిని రస్ట్, వెట్ అండ్ డస్ట్ నుంచి కంప్లీట్గా ప్రొటెక్ట్ చేయవచ్చు. కొత్తగా ఈ నానో టెక్నాలజీని యూజ్ చేసి మన బాడీకి ఎగ్జాక్ట్గా ఫిట్ అయ్యే టీషర్ట్స్ అండ్ క్లోత్స్ను తయారు చేస్తున్నారు. ఈ నానో టెక్నాలజీ మెడికల్ ఫీల్డ్లో అయితే అద్భుతాలను సృష్టిస్తుంది అని చెప్పడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. నానో స్కేల్ రేంజ్లో ఉండే కొన్ని సెన్సార్స్ను మన బాడీలోనికి పంపి ఆర్గాన్స్ ఫంక్షనింగ్ను ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉంటారు. మన బాడీలోనికి వేరే ఏదైనా బ్యాక్టీరియా ఆర్ వైరస్ ఎంటర్ అయితే వాటిని వెంటనే డిటెక్ట్ చేసి చంపేస్తాయి. క్యాన్సర్, హెచ్ఐవి లాంటి దీర్ఘకాలిక వ్యాధుల నుండి కూడా ఉపశమనం దొరుకుతుంది. ఇలా మనం త్రాగే నీటి నుండి మన ఎర్త్ను అబ్జర్వ్ చేసే శాటిలైట్స్ వరకు ప్రతి దానిలోనూ ఈ నానో టెక్నాలజీ తనదైన పాత్రను పోషించబోతోంది. మెడికల్ రోబోటిక్స్ సహాయంతో ఆర్టిఫిషియల్ రెడ్ బ్లడ్ సెల్స్ అండ్ వైట్ బ్లడ్ సెల్స్ను తయారు చేసి మన బాడీలోనికి పంపుతారు. ఎప్పుడైతే మన బాడీ లోపలికి వైరస్ అటాక్ చేస్తుందో అప్పుడు ఈ నానో రోబోట్స్ ఆ వైరస్ను డిటెక్ట్ చేసి చంపేస్తాయి. జీరో పొల్యూషన్ మ్యానుఫ్యాక్చరింగ్, చీప్ ఎలక్ట్రికల్ పవర్, ఎన్విరాన్మెంట్ రెమిడియేషన్, స్పేస్ క్రాఫ్ట్లలో ఈ నానో టెక్నాలజీ ఎంతో ఉపయోగపడుతోంది. ఈవెన్ ఐసైట్ను కూడా ఎటువంటి ఆపరేషన్ లేకుండా జస్ట్ నానో పార్టికల్స్తో తయారైన ఐ డ్రాప్స్ ద్వారా మన కంటి చూపును సరిచేయవచ్చు. ఇది ఆపరేషన్తో పోలిస్తే ఎంతో చీప్ అండ్ బెస్ట్ మెథడ్. సో అదండి మన నానో టెక్నాలజీ గురించి కొన్ని ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్స్. మీరు నానో టెక్నాలజీ గురించి విని ఉంటే ఆర్ నేను వీడియోలో చెప్పిన ఏ నానో ఫ్యాక్ట్ మీకు ఎక్కువ నచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు నా ఎక్స్ప్లనేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మర్చిపోకుండా తేజానుస్ క్రియేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అప్పటి వరకు జై హింద్.